విద్యార్థులను ఇబ్బంది కలిగించే జీవో నంబర్ 117ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం జీవో నంబర్ 117 పత్రాలను తగలబెట్టారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కలగట్ల సందీప్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో నూతన విద్యా విధానం పేరుతో సుమారు 8000 పాఠశాలలను ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందన్నారు. 117 జీవోతో పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. బాలికలు కూడా విద్యారంగానికి దూరమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 117 జీవోను వెంటనే రద్దు చేయాలని, పాఠశాల విలీన ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని డిఈఓ ఎంఈఓ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటికైనా జీవో నెంబర్ 117ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు నారాయణ, శివ, తేజ, హరి, విజయ్, కార్తిక్, అనిల్, ధను తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన విద్యా విధానం పేరుతో సుమారు రాష్ట్రంలో 8000 పాఠశాలను ఎత్తివేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనివల్ల ఏదైతే 117 జీవో వలన పేద బిడ్డలు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా బాలికలు కూడా విద్యకు అభ్యసించేదానికి చాలా వెనుకబడిపోతారు. కావున వెంటనే ఈ యొక్క 117 జీవోని రద్దు చేయాలని, పాఠశాల విలీన ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ గారి పిలుపు మేరకు అన్ని డిఈఓ ఎంఈఓ ఆఫీసు ముందు ఏదైతే ఈ 117 జీవో కాపీలను తగలబెట్టడం జరిగింది. ఏదైతే ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం, ఈరోజు 8000 పాఠశాలలు ఈరోజు ఎత్తివేస్తే పేద బిడ్డలను నువ్వు విద్యకు దూరం చేసే విధంగా ఉంది. అదేవిధంగా ఈ పాఠశాలను ఎత్తివేయడం వల్ల సుమారు 10 సంవత్సరాల పాటు డిఎస్సికి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీనివల్ల కూడా నిరుద్యోగ శాతం పెరుగుతూ ఉంది. ఏదైతే మెజారిటీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఈరోజు మా ఊర్లో స్కూలు మాకు కావాలనే నినాదంతో అన్ని స్కూళ్ల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ఆందోళన చేపడుతున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్య దేశం కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు ఏ గ్రామంలో ఉన్న పాఠశాలను ఆ గ్రామంలోనే కొనసాగించాలని ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.